నమస్తే, వెల్కమ్ టు VS9 న్యూస్. నేను శ్రీనివాస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు రాజ్యసభలో 72 మంది సభ్యులకు వేడుకోలు కార్యక్రమం. రాజ్యసభలో మాట్లాడనున్న పదవి విరమణ చేయనున్న సభ్యులు. పాన్ ఆధార్ లింకు నేడే ఆఖరి గడువు. తర్వాత అనుసంధానం చేస్తే 500 నుంచి 1000 రూపాయలకు జరిమానా. త్వరలో చెన్నైలో 2వ విమానాశ్రయం. తమిళనాడు ప్రభుత్వం 4 ప్రాంతాలను సిఫార్సు చేసిన వైనం. మళ్ళీ ఏపీఐల కొరత. చైనా లాక్డౌన్లతో ఫార్మా కంపెనీల్లో గుబులు. హిలీహెన్స్ షో ఫైనల్లో ఆస్ట్రేలియా 157 పరుగులతో వెస్టిండీస్ చిత్తు. నేడు రాజ్యసభలో 72 మంది సభ్యులకు వేడుకోలు కార్యక్రమం జరిగనుంది. చివరిసారిగా రాజ్యసభలో పదవి విరమణ చేయనున్న సభ్యులు మాట్లాడనున్నారు. ప్రశ్నోత్తరాలు 0 అవర్ను చైర్మన్ రద్దు చేశారు. రోజంతా సభ్యులు ప్రసంగాలు కొనసాగనున్నాయి. సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో 72 మంది సభ్యులకు విందు ఏర్పాటు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పదవి విరమణ చేస్తున్న వారిలో సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు, డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఉన్నారు. మీ పాన్ను ఆధార్తో అనుసంధానం చేశారా? ఒకవేళ చేయకుంటే ఈరోజే ఆ పని పూర్తి చేయండి. పాన్తో ఆధార్ను అనుసంధానం చేయడానికి గురువారంతో గడువు ముగియనుంది. గడువు తర్వాత 1 నుంచి 3 నెలల్లో లేదా జూన్ 30 నాటికి అనుసంధానం చేస్తే 500 రూపాయలు, ఆ తర్వాత చేస్తే వారు 1000 రూపాయల జరిమానాను చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. పాన్ ఆధార్తో అనుసంధానం చేయకపోయినా 2023 మార్చి వరకు పాన్ పనిచేస్తుందని, ఆ తర్వాత పనిచేయదని పేర్కొంది. పాన్ ఆధార్ అనుసంధానం అయినది లేనిది ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. దేశ రాజధాని నగరంలో చెన్నైలో 2వ విమానాశ్రయ ఏర్పాటు పనులు త్వరలో చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పార్లమెంటు సమావేశాల్లో బుధవారం రాష్ట్ర ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బదులిస్తూ చెన్నైలో 2వ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం 4 ప్రాంతాలను సిఫారసు చేసిందన్నారు. వాటిని పరిశీలించి 2 స్థలాలు ఎంపిక చేశామని, స్థలం ఎంపిక విషయమై రాష్ట్ర ప్రభుత్వ సమాధానం కోసం వేచి ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. చైనాలో కోవిడ్ విజృంభణ భారత్ ఫార్మా కంపెనీలను మళ్లీ ఆందోళనకు గురి చేస్తుంది. కోవిడ్ను కట్టడికి షెన్చిన్, షాంఘై నగరాల్లో చైనా పూర్తి లాక్డౌన్ అమలు చేస్తుంది. దీంతో ఈ 2 నగరాల ఓటరేల నుంచి ఎగుమతి దిగుమతులు ఆగిపోయాయి. భారత ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ఫార్ములేషన్ల తయారీకి అవసరమైన కీలక ముడి పదార్థాలు, వాటి తయారీకి అవసరమైన రసాయన మిశ్రమాల్లో 70% చైనా నుంచే దిగుమతి చేసుకుంటాయి. షాంఘై, షెన్చిన్ రేవుల నుంచే ఇవి ఎక్కువగా ఎగుమతవుతుంటాయి. అప్రతిహత విజయాల్లో ఆదరకూడుతున్న ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్ను చేజిక్కించుకునేందుకు కేవలం 1 మ్యాచ్ దూరంలో నిలిచారు. ఓపెనర్లు అలిసా హిలీ సెంచరీతో, రాచెల్ హెన్స్ 85 హాఫ్ సెంచరీతో కథం తొక్కడంతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 157 పరుగులతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. వర్షం వల్ల 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 3 వికెట్లకు 305 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హెలీ హెన్స్కు 1 వికెట్కు 216 పరుగులతో అద్భుత ఆరంభం ఇచ్చారు. చివరిలో బేత్ ముని 31 బంతుల్లో 3 ఫోర్లతో 43 నాటౌట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ లానింగ్ 26 బంతుల్లో 26 నాటౌట్ దాటి బ్యాటింగ్తో సత్తా చాటింది. ఇక భారీ లక్ష్య ఛేదంలో వెస్టిండీస్ 37 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచేస్తుంది. గాయంతో విండీస్ బ్యాటర్లు చినేలీ హెన్రీ, అనిసా మహమ్మద్ క్రీజులోకి రాలేదు. కెప్టెన్ స్టెఫానీ టైలర్ టాప్ స్కోరర్ కాగా డొటిన్ 34, మాథ్యూస్ 34 ఓ మోస్తారుగా ఆడారు. గురువారం జరిగే 2వ సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా అమితమి తేల్చుకుంటాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తల్లాడ మండలం వ్యవసాయ రూపే కార్డు మాయన్ డబ్బులు కుంభకోణం చేసిన నిందితులను గుర్తించిన అధికారులు హైదరాబాద్ నుండి తల్లాడ మండలం సహకార వ్యవసాయ సంఘానికి వచ్చి విచారణ చేపట్టగా అవినీతి జరిగిందని, ఇప్పటి వరకు 46 లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్లు, ఇంకా 120 మంది రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వాలని వాటి మీద సమాచార ప్రజావేదిక నాయకులు కోయని వెంకన్న టీం మాట్లాడారు. ఎంక్వైరీలో చెప్పారు. అదిగాక ఈ మండలంలో 1 గేదెనిచ్చి 2 గేదెలకి, 2 గేదెలిచ్చి 4 గేదెలకి డబ్బులు తీసుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ సొసైటీ ద్వారా ఎన్ని రకాల ఈ అవినీతులు జరిగినాయి అంటే, ఎన్ని రకాల పథకాల ద్వారా వ్యవసాయ రైతులకు ఈ రుణాలు ఇస్తారో అన్ని రకాల్లో కూడా అవినీతి జరిగింది. ఇది అడవికి వెన్నెల కాసినట్టుంది. ఈ సత్తుపల్లి ఎమ్మెల్యే గారి పరిధిలో ఉంటే ఇది కనీసం ఇప్పటివరకు ఫిర్యాదుదారులు మేము, మా డియర్ ఫ్రెండ్ ఎమ్మెల్యే గారు, మేమే దీని మీద ఆరోపణ చేస్తే ఇప్పటివరకు మాట్లాడలేదు. లోకాయుక్త వారు ఈరోజు ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చి ఎంక్వైరీ చేసి సమగ్ర రిపోర్టు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదే సందర్భంగా ఇంకా ఎక్కడన్నా ఇటువంటి జరిగితే మొత్తం ఇయ్యమన్నారు. మేము కూడా మాధ్యమాల ద్వారా, వివిధ పత్రికల యూట్యూబ్ ఛానల్స్, మీడియాల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ మండలంలో ఇటువంటి బాధితులు ఉంటే మాకు ఎప్పుడు కబురు చేసినా మేము వస్తాం. ఇంకో విచిత్రకరమైన విషయం ఏంటంటే, మధ్యలో ఈ విచారణ జరుగుతుంటే మేము వాళ్ళకి అమ్ముడుపోయామని, డబ్బులు తీసుకున్నామని, భయపడ్డామని దుష్ప్రచారం చేశారు. ఇంకో ప్రముఖ ప్రజా విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ వారు మేమే చేశామని ప్రకటించారట. ఇచ్చారా?
తెలియజేశారు, ఏదో చేశారు. అది దురదృష్టకరం. ఒకవేళ వాళ్ళు అట్లా తెలియజేసినా తెలియజేయకపోయినా ఇప్పటి వరకు ప్రజల కోసం మేము త్యాగాలు చేస్తున్నాం, బ్రహ్మాండంగా ఉద్యమాలు చేస్తున్నాం అన్న వాళ్ళు మండల కేంద్రంలో ఇన్ని లక్షల కుంభకోణం జరిగితే, అది కూడా రైతుల కోసం జరిగితే పట్టించుకోకపోవడం అనేది విచారకరం. ఏది ఏమైనా ఈరోజు ఏంటండి, ఈరోజు 30 మార్చి 2022 లోకాయుక్త వారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే. అయితే వాళ్ళ మీద ఇప్పటి వరకు పోలీస్ కేసు నమోదు కాలేదు. ఇక్కడ ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారు ఎస్ఐ గారికి మేము ఇస్తే మీ దగ్గరకు వస్తే వీడియో తీస్తే మీ మీద కేసు పెట్టామన్నాడంటే పోలీసు వారు ఎంత పక్షపాతంగా వ్యవహరించారో చూసాం. అయితే భయపడి మేము ఆగలే, ఆయన కరోనాలో ఉన్నాడు కాబట్టి దగ్గర పోయి ఆందోళన చేయొద్దు, ఆ పేరుతోటి మన అనవసర కేసు పెడతారని ఆగాము. ఏమైనా ఈ మొత్తం కార్యక్రమంలో మీడియా వారు మొదటి నుంచి కూడా మంచిగా స్పందించారు. ఈ వెలుగులు తీయడంలో మేము కీలక పాత్ర మాదే కాదు, అన్ని అవయవాలు కలిస్తే ఇది వెలుగుకి వచ్చినాయి. మీడియా వారికి కూడా, అన్ని రకాల మీడియా వారికి, మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక తరఫున ఈ కార్యక్రమం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు కోయిన్ వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలోని మేజర్ గ్రామ పంచాయతీలో నాగుపాము కలకలం రేపింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఆనంద్ వెనకాలకి నాగుపాము ప్రవేశించింది. దాంతో సిబ్బందికి కనపడింది విషపూరితమైన పాము త్రుటి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామ పంచాయతీ కార్యాలయం సిబ్బంది దాన్ని చంపి కాల్చివేశారు. తిన్నదే అది చూడు ఒక్క, అది లేకపోతే ఇప్పటిదాకా మొత్తం దింగాన చేస్తుండేది మొత్తం మూలకి నేనే మొత్తం మూలకొట్టు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సదాశివనగర్ మరియు రామారెడ్డి మండల గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ, పాలోజుల శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, లోక సుఖ సంతోషాల కోసం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించమన్నారు. అచింత్యాభ్రీయమానస్య మహాగలౌరస్య మధ్య పరిగ్రహమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త వ్యక్త మహారాజ అడుగుల పరిస్థితి అదొక భయం. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతో. శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పరమేశ్వర పంచాలిశయ ప్రణామిత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణా నత్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పరమేశ్వర పంచాలిశయ సదాశివనగర్ రామారెడ్డి మండలాల ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో నిన్న ఈరోజు లోక కళ్యాణార్థము గాయత్రి పునశ్చరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిన్న రోజున గాయత్రి జపము ఆత్మీయ బంధువుల గాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు ఆత్మీయ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు ఉదయము జపతర్పణ పూర్ణాహుతి హోమము పూర్ణాహుతి తర్వాత శివ కళ్యాణం దీనికి తోడు ఈరోజు మాస శివరాత్రి కాబట్టి మహాశివుడికి రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఇదంతా కూడా చేయబడినటువంటి కార్యక్రమము బ్రాహ్మణో మమ దేవత అన్నట్టు లోక కళ్యాణార్థము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లోకక్షేమాన్ని కోరుకునేటువంటి గ్రామ పౌరోహితులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఆత్మీయ బంధువుల అండదండలతో చేకూర్చడం జరిగింది. దీనికి సంఘ సభ్యులందరూ కూడా సహకరించారు. ఈ కార్యక్రమం మొత్తము సంఘ సభ్యుడైనటువంటి వల్లంబట్ల నాగరాజ శర్మ హైదరాబాద్లో ఉంటాడు, రామారెడ్డి నివాసి, ఆ వేదబ్రహ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగింది. అందరికీ నమస్కారం. ఈ గాయత్రి బ్రాహ్మణ సంఘం ఇక్కడ చాలా అద్భుతంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. మరి మీరు కొంత కాలం క్రితంకు ఈ ఇక్కడ గాయత్రి పురస్కరణ చేయడం అనే ఒక ఆలోచన తీసుకొచ్చారు.
అయితే నేను హైదరాబాద్లో ఉంటాను, అయినప్పటికీ కూడా ఇక్కడి వారందరూ ఎంతో అభిమానంతో చూస్తుంటారు కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాము. భన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే గాయత్రి లక్ష గాయత్రి జపంతో నూతనంగా ఏర్పడనున్న కోనసీమ జిల్లాలో కొత్తపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించినందుకు ప్రభుత్వ విప్ మరియు కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి, కొత్తపేట మండలంలో పాత బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి, బాబాసాహెబ్ అంబేద్కర్, స్వర్గీయ తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బస్టాండ్ సెంటర్ నుండి మారుతి సెంటర్ వరకు ఊరేగింపుగా కార్యకర్తలతో తరలివచ్చారు. ఇది చాలా సంతోషించవలసిన విషయం. ఇది మన జగ్గిరెడ్డి గారి విజయం, మన కొత్తపేట గ్రామ ప్రజలందరి విజయం. నేను ఒకే ఒక మాటలో చెప్తాను, మన ఎమ్మెల్యే గారు అపారమైన కృషి, పట్టుదల, అభివృద్ధి యొక్క ముఖ్య ఉద్దేశమే మన కొత్తపేట నియోజకవర్గం రెవెన్యూ జగన్ గారు ప్రతిపాదించడం చాలా సంతోషించవలసిన సమయంలో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై చిల్ల జగన్. మన ఎన్టీ రామారావు గారికి ధన్యవాదం. అలాంటి సంస్కారాన్ని మేము నేర్చుకోవాలి కాబట్టి ఎవరైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో వాళ్ళని అభినందించి తీరాలి కాబట్టి జగ్గిరెడ్డి గారు కృషిని, పట్టుదలని మనందరం కూడా మరి ఇక్కడి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన జగ్గిరెడ్డి గారు ఏ ఇష్యూను పట్టుకుని బ్రహ్మాండమైనటువంటి కొత్తపేట మండలానికి ఒక ఊపు, ఒక ధైర్యం, మరాఠీ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఏం చేశారు కొత్తపేట కంటే ఈ చరిత్రలో జరగలేనటువంటి కార్యక్రమాలు జగ్గిరెడ్డి గారు చేశారని మన ప్రజల మట్టికి వెళ్లి చెప్పగలిగే శక్తిని ఇచ్చినటువంటి నాయకుడు మరి జగ్గిరెడ్డి గారు. కాబట్టి అటువంటి నాయకుడిని మనం అందరం కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపాల్సిన బాధ్యత మనల వరకు అయితే పెద్ద బాధ్యత లేదు. కానీ రే దేవా, అలా ఎలకొచ్చాయి తీసుకో. అవి తీగి తీగి అలా ఉన్నాయి సూరి, తీగి అలా ఉన్నాయి. చాలా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పద్మశ్రీ సకిని రామచంద్రయ్య రాష్ట్రపతి దగ్గర పద్మశ్రీ అవార్డు తీసుకుని స్వగ్రామం కూనవరం ఇచ్చేసిన సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎనిక ప్రసాద్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గుడిపూడి కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు మంగి వీరయ్య, గ్రామ ప్రజలు, స్థానిక ఎంపీటీసీలు మరియు గ్రామ పెద్దలు ఆనందోత్సవాలతో భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్కరం గ్రామవాసి వడ్డేయలై మీద దాడి చేశారు. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పాత కక్షలు లేక ఒంటెద్దు వెంకన్న అనుచరులు దాడి చేశారని పోలీసులు విచారణ చేపట్టారు. మీరేం అవసరం లేదు సార్, మీరేం చూపించేది, మేము చూపించుకున్న కానీ మీకు ఏమైనా ఉంటే రాండి, మీరు మాకు ఏమైనా సేవ్ చేయాలనుకుంటే మీరు రాండి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.